ప్రభుత్వం మీద ప్రజల్లో ఆవేశం బాధ ఉందని అందుకే ఎక్కువ మంది ఇదేం కర్మ కార్యక్రమానికి వస్తున్నారు అని చెప్పారు. తన సభలకు పోలీసులు కూడా ఎక్కువగా వచ్చి ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగృతలు తీసుకోవాలి అని కోరారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు టీడీపీ నేతలంతా అండగా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారని అన్నారు. మరోసారి కందుకూరుకు వస్తాను అన్నారు. సభకు వచ్చిన వారందరూ జాగృతగా ఇళ్లకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు సూచించారు. నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదని టీడీపీ అధినేత వాపోయారు. మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఎన్టీఆర్ కూడలిలోనే మీటింగ్లు పెడుతూ ఉంటాం. ఈరోజు అనూహ్యంగా మీరంతా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ వ్యాను ఎక్కినప్పటి నుంచి చెబుతూనే ఉన్నా, దిగమని నివారిస్తూనే ఉన్నా, తమ్ముళ్ళు కొద్దిగా ఉత్సాహంగా ఉండడం, అదుపు తప్పి కొంతమంది కింద పడిపోయారు, ఇంకొద్ది మంది వాళ్ళ మీద పడిపోవడం, అక్కడ మోటారు బైకుల మీద పడిపోవడం జరిగింది. ఈ ఘటన నా మనసును కలిచివేసింది. చాలా బాధపడుతున్నా. ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చా. మీలో కూడా ఒక ఆవేశం, బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇక్కడ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఎమోషనల్గా ఉన్నప్పుడు సంఘీభావం తెలియజేయాలని అనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అమాయకులు చనిపోవడం చాలా బాధేస్తోంది. వారి కుటుంబాలకు అండగా ఉంటా. రేపు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండి చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపేలా వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తారు. క్షతగాత్రులు తిరిగి కోలుకునే వరకు వారికి ఏం చేయాలో అన్నీ చేయాలని నాయకులకు సూచించాను అని తెలియజేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ చంద్రబాబు అక్కడికి వచ్చిన కార్యకర్తలు కొంతసేపు మౌనం పాటించారు. ఇక ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడికి తెలుసుకుందాం. మహేష్, ఓవరాల్గా ఈ ఘటనకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిలుమ, ఇది ఒక దురదృష్ట సంఘటన అని చెప్పాలి. యాక్చువల్ గా అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా జనం రావటం కారణం. మరొకటి, అక్కడ సరైనటువంటి పోలీసు సిబ్బంది కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ లేకపోవటం వల్ల ప్రధానంగా ఈ ఘటన జరిగిందని చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 8 మంది కూడా నిరుపేద రైతులు, కూలీలు వీళ్ళే. వీళ్ళంతా కూడా చాలా అభిమానంతో ఒక్కసారిగా, అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు ఈ ప్రాంతానికి రాలేదు, కందుకూరు ప్రాంతానికి. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ప్రస్తుతం ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం కందుకూరు ప్రాంతం. ఈ కందుకూరు ప్రాంతానికి చంద్రబాబు వస్తున్నారు అనగానే ఒక అభిమానంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయగిరి, అలాగే పామూరు, ఉలవపాడు, సింగరాయకొండ, ఈ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కావల నుంచి కూడా చాలా మంది అక్కడ రావడం జరిగింది.
ఆయన చూడాలనే ఉత్సాహంతోటి ఒకరికొకరు చాలా ముందుకెళ్లారు తోసుకో అనే తోసుకున్నటువంటి అంటే ఒక కనీసం ఆ ప్రాంతాన్ని చూస్తే ఇసకేస్తే రాలనంత మంది జనం ఒక్కసారిగా అక్కడ గుమికూడారు అక్కడికి వచ్చారు ఆ బహిరంగ సభకి హాజరయ్యారు ఆ సమయంలో ఈ తోపులాట చిన్న ఇన్సిడెంట్ కారణంగా 8 మంది మృత్యువాత పడటం జరిగింది మొత్తం మీద ఈ ఘటన అప్పటికి కూడా చంద్రబాబు పదే పదే చెబుతున్నారు తమ్ముళ్ళు పైకి ఎక్కొద్దు అంటే అక్కడ ఉన్నటువంటి మిద్దులు మిద్దులు ఎక్కడం ఫ్లెక్సీలు చివరికి ఫ్లెక్సీల మీద కూడా ఎక్కి నిలబడి ప్రమాదం అని తెలిసినా కూడా తమ అభిమాన నేతని చంద్రబాబుని చూడాలనే ఉద్దేశంతో ఉత్సాహంతో ఆనందంతో వాళ్ళంతా కూడా ఎక్కడంటే అక్కడ నిలబడిపోయారు ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు పదే పదే మీరు అక్కడ నుంచి దిగితే గానీ నేను మీటింగ్ స్టార్ట్ చేయనని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది ఆ సమయంలోనే అకస్మాత్తుగా ఈ దుస్సంఘటన చోటు చేసుకోవడం జరిగింది దాదాపు ఇక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక మినిస్టర్ కి ముందు వైపు ముగ్గురు సిఐలు క్యాన్వాయి వెనకాల ఒక ఇద్దరు దాదాపు 5 పోలీస్ వెహికల్స్ ఒక 50 మంది వరకు కూడా సిబ్బంది ఫాలో అప్ చేసినటువంటి పరిస్థితి ఉంది జిల్లా మొత్తం ఏపీలో కూడా అలాగే ఒక ఎమ్మెల్యే గడప గడపకు వెళ్తే దాదాపు 12 మంది పోలీసులు అలాగే ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఐలు కూడా గడప గడప కార్యక్రమానికి వెళుతూ ఎమ్మెల్యేలు ప్రొటెక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంతమంది జనం వస్తారని చెప్పి ఆలోచన ఉన్నప్పటికీ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి మిగిలిన జిల్లాల్లో అంటే రాయలసీమ కానీ దక్షిణ కోస్తాలో కానీ పెద్ద ఎత్తున జనం వస్తున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు అయినా కూడా ఇన్ని వేల మంది ఒక్కసారిగా వస్తే ఎలా నిలువరించాలి వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలి అనే బాధ్యత మరిచి కనీసం ఒక 100 మంది పోలీసులు కూడా లేనటువంటి పరిస్థితి ఒక సీఎం వస్తుంటే ఇటీవల నెల్లూరు జిల్లాకు సీఎం వచ్చినప్పుడు దాదాపు 1800 మంది పోలీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరో కూడా ప్రజలు ఎవరో కూడా ఆ స్థాయికి రాకుండా కనీసం ఆయనకి ఏదైనా వినతి పత్రం ఇచ్చేదానికి కూడా అవకాశం లేకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక ప్రతిపక్ష నేత దాదాపు 3 సార్లు సీఎం గా చేసినటువంటి వ్యక్తి అక్కడికి వస్తున్నారని చెప్పి తెలిసినా కూడా ఎలాంటి ప్రొటెక్షన్ లేదు కనీసం పోలీసులు ప్రాణాలు ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోలేదని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ సంఘటన మొత్తానికి అంటే ముందుగానే అనుమతులు ఇచ్చారు ఇక్కడికి జనం ఎంతమంది వస్తారో అంచనా ఉంది అయినా కూడా పోలీసుల వైపు నుంచి పూర్తి వైఫల్యం కనిపిస్తుందని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంది ఈ సంఘటన పైన వెంటనే చంద్రబాబు స్పందించారు వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పి చెబుతున్నారు అలాగే టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఒక్కసారిగా అక్కడ సంఘటన చూసి చాలా విషాద స్థాయిలు అలముకున్నాయి కందుకూరు ప్రాంతంలో 8 మంది కూడా పేద నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కొంతమంది చిన్న చిన్న చిన్నకారు రైతులు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా ఉంటూ ఉంటారు అలాగే మిగిలిన వారు కూలి పనులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు కందుకూరులో మరి కాసేపట్లో అన్ని వర్గాల ప్రజలతో దాదాపు రైతులు వీళ్ళందరితో ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే కందుకూరులో ఈ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది తర్వాత అక్కడ వాళ్ళ అంత్యక్రియలు దాదాపు అంటే 12 గంటలకల్లా ఈ 8 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీలకి సంబంధించి మృతదేహాలకి శవ పంచనామా జరిగే అవకాశం ఉంది శవ పరీక్ష జరిగే అవకాశం ఉంది పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ బాడీల్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు అక్కడ తర్వాత వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది ఈ అంత్యక్రియలు అయిపోయినంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అలాగే రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదువులు కానీ ఇతర అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది టీడీపీ నేతలు ఈ సంఘటనతో ఒకసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు కొంతమంది నేతలు ఇప్పటికే ఒక్కొక్క కుటుంబానికి 50,000 మేము ఇస్తామంటూ మానవత్వంతో ముందుకు వస్తూ వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే టీడీపీ శ్రేణులందరూ కూడా ఒకటే చెప్తున్నారు టీడీపీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఒకే కుటుంబం మా కుటుంబ సభ్యులు చనిపోయినట్లుగా మేము ఫీల్ అవుతామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు ఇవాళ రోజున ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోనే కాదు ఏపీ వ్యాప్తంగా కూడా చాలా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా అంటే యాక్చువల్ గా ఈ సంఘటన ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జస్ట్ కొన్ని ఒక
ఐదారు సెకన్ల జరిగినటువంటి సంఘటన అది కూలిపోవడం అక్కడ వెంటనే వాళ్ళంతా కూడా గుంటలో పడిపోవడం ఒకరిపైన ఒకరు తొక్కుకోవడం దీంతో 8 మంది ప్రాణాలు కోల్పోవడం కొంతమంది చెప్తూ ఉన్నారు అక్కడ వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి కూడా పోలీసులను అడిగితే పోలీసులు కనీసం పట్టించుకోలేదని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఈ కందుకూరులో విషాద ఛాయలు అలముకున్నాయి ఇవాల మధ్యరానికి ఈ పోస్ట్ మార్టం కార్యక్రమం పూర్తయి సాయంత్రానికి అంత్యక్రియలన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి నిల్మా రైట్ థాంక్యూ మహేష్ वाली वाली अंदर गुड़ी।